ప్రకాశం జిల్లా కొనకనమెట్ల మండలం మునగపాడులోని రామాలయంలో సీతారాముల విగ్రహాల కళ్ళ నుంచి నీరు కారుతున్నాయంటూ జనం పెద్ద ఎత్తున దేవాలయానికి తరలి వస్తున్నారు. సీతారాముల విగ్రహాల నుంచి నీరు కారుతుండటంతో రెండేళ్లుగా సీతారాముల కళ్యాణం నిర్వహించకపోవడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ సమాచారం చుట్టుపక్కల గ్రామాలకు వ్యాపించడంతో జనం తాగిడి పెరిగింది. రాములవారి గుడికి గుడి దగ్గర స్వాముల వారికి కన్నీళ్లు కారుతున్నాయి. ప్రజలు మొత్తం ఎందుకు కారుతున్నాయని అందరం 50 మంది 4 ఊర్లలో వచ్చి పరిచయం చేశాము. కన్నీళ్లు కారుతున్నాయి, మేము దాన్ని చింతించి మేము దాన్ని ఎట్లా ఏమి పరిచయకారమని పంతులను కూడా పిలిపించాము. జనాలకి అయితే కొద్ది రోజుల క్రితం చింతపండు రసంతో విగ్రహాలకు ఉన్న ఇత్తడి కళ్ళు తుడవడం వల్ల ఇప్పుడు నీరు కారుతున్నాయేమో అంటూ పూజారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా సీతారాముల కళ్యాణం జరిపించకపోవడం వల్లే ఈ విధంగా జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీతారాముల విగ్రహాల నుంచే కాక లక్ష్మణ హనుమ విగ్రహాల నుంచి కూడా ఇలాగే నీరు కారుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. నా దగ్గరికి సాయంత్రం 7 గంటలు ఆ ప్రాంతంలో ఈ ఊరి రైతులు వచ్చి నా దగ్గర స్వామి రాముల వారికి సీతాదేవికి లక్ష్మణ స్వామికి ఆంజనేయస్వామికి కంటంబడి నీరు వస్తున్నాయి అని చెప్పారు. నన్ను కూడా రమ్మనమండి, నేను కూడా వచ్చానమాట. వచ్చి చూసేవరకల్లా నేను ఇదివరకు 2 నెలల నాడు చింతపండు పెట్టి వెండి కళ్ళు పెట్టానమాట. అవి మెత్తంగా కరిగి ఆ నీళ్లు ఆ చింతపండు నీళ్ళు కిందికి వచ్చినాయన్నమాట. ఇప్పుడు శుభ్రంగా చూస్తే ఏమీ లేదు, అది వాస్తవము. అదొకటి, ఈ 4 ఏళ్ళ బట్టి కళ్యాణం కూడా లేదు, స్వామిని అనుకునే వాళ్ళు లేరు ఇక్కడ. అది కూడా గమనించాలి. ఒకవేళ ఉంటే ఆ మాత్యం కూడా ఉంటే ఉండొచ్చేమో. లైట్ ఎనికి రాలేదా?